అంటే ఈ రోజున 7 లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వానికి. ఇవాళ విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తామని చెప్తున్నాం. విశాఖపట్నంకు ప్రభుత్వం భూమి లేదు, లేదా అప్పు తీర్చాలి. ఇవాళ అప్పు తీర్చడానికి వడ్డీ కట్టడానికి ప్రభుత్వంలో బాండ్లు తీసుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేను కట్టే ట్యాక్స్లు, రాష్ట్ర ప్రభుత్వానికి డెవలప్మెంట్లో వీటిని వాడాల్సిన డబ్బుని ఆయన స్వార్థం కోసం, ఆయన అవినీతి కోసం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నప్పుడు, రేపొద్దున ఒక విద్యార్థికి స్కాలర్షిప్ రావాలి, నువ్వు ఆపేశావు, నువ్వు ఇస్తానందా ఆపేశావు. అలాగే వైద్య సేవలు ఆగిపోయినాయి రాష్ట్రంలో, రాష్ట్రంలో విద్యా సేవలు ఆగిపోయినాయి, రోడ్లు చెడిపోయినాయి, వాళ్ళ పవర్ లేదు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. దట్స్ వై వీఆర్ పేయింగ్ ట్యాక్స్. రోడ్లు వేయటం, రోడ్ ట్యాక్స్ కడుతున్నావు. అలాగే నువ్వు విద్యా వైద్యం ఇవ్వటాకే నేను పప్పులు ఉప్పుల మీద ట్యాక్స్ కడుతున్నాను, పెట్రోల్ మీద. అవి నాకు ఇవ్వకుండా నువ్వు అవినీతి చేస్తానంటే పబ్లిక్ ఊరుకోదు. దట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది పబ్లిక్ టు గెట్ ది సర్వీసెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ బికాస్ పబ్లిక్ ఈజ్ పేయింగ్ ట్యాక్స్.